वजीर आला रेवंत रेड्डी ने इल्जाम लगाया है कि कांग्रेस को शिकस्त देने की साजिशें की जा रही हैं। उन्होंने कोड़ंगल में खिताब करते हुए कहा कि कोड़ंगल में अंदरून 100 दिन इंजीनियरिंग, वेटरनरी कॉलेज, नर्सिंग जूनियर और डिग्री कॉलेज कायम करते हुए इस हलके को मॉडल हलके में तब्दील किया जाएगा। उन्होंने इल्ज़ाम लगाया कि बीजेपी और BRS कांग्रेस को शिकस्त देने की साजिश रच रहे हैं। రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా. ఇవాళ ఏదున్నా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్న కొడంగల్కు రావాల్సింది కదా. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు. ఇవాళ కూడా చెప్తున్నా 17 పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇట్లా కూర్చుంటే వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి. ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ. ఇయాలా మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి. మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేరు ఇన్నేళ్ళు చూసిండు. అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండు, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిండు. పదేళ్ళలో 10 పైసలు కూడా మనకి ఇయ్యలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభ సూచకం. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతిన బూనాల్చిన అవసరం. तेलुगु नए साल उगादी के मौके पर डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने रियासत के अवाम को मुबारकबाद पेश की। उन्होंने अपने वीडियो पयाम में इस उम्मीद का इजहार किया कि नया तेलुगु साल रियासत के अवाम के लिए ताबनाक मुस्तकबिल साबित होगा, साथ ही रियासत के हर घर में खुशहाली भी आएगी। ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, సిరి సంపదలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మేము ఇందిరమ్మ రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి, అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి నే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కే 24వే బోర్డ్ ఇజ్లాస్ కి సదారత్ కి. యే ఇజ్లాస్ సెక్రటరేట్ మే మునక్కిద్ కియా గయా. ఇస్ మౌఖే పర్ ఖితాబ్ కర్తే హువే చీఫ్ సెక్రటరీ నే కహా కే इस रिवर फ्रंट की तरक्की हुकूमत की अवलीन तरजीह है. इस प्रोजेक्ट को पब्लिक प्राइवेट पार्टनरशिप की तर्ज पर तरक्की दी जाएगी. उन्होंने अहदेदारों से ख्वाहिश की कि वे इस प्रोजेक्ट पर सरमायाकारी को रागिब करने और उनमें भरोसा पैदा करने के लिए मूसा नदी के अतराफ के इलाकों को तेज़ी के साथ तरक्की देने के लिए चंद प्रोजेक्ट्स की निशानदेही करें. बैरिस्टर असदुद्दीन ओवैसी MP व सदर कुलहिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मलकपेट सर्फ खास पल्टन में दावत इफ्तार में शिरकत की. इस मौके पर मजलिसी रुकन असेंबली अहमद बलाला के अलावा मजलिसी कारपोरेटर्स और नुमाइंदा कारपोरेटर्स भी मौजूद थे.
अक्बरुद्दीन ओवैसी कायम मजलिस मुखाना पार्टी ने मोती दरवाज़ा किले गोलकुंडा में दावत इफ्तार में शिरकत की। इस मौके पर डॉक्टर नूरुद्दीन ओवैसी ट्रस्टी सालार मिल्लत एजुकेशन ट्रस्ट कौसर मुहिउद्दीन मजलिस रुकन असेंबली के अलावा दूसरे मौजूद थे। वजीर सैद दामोदर राज नरसिम्हा ने नारायण खेड़ असम्बली हलके के कांग्रेसी कायदीन और वर्कर्स के साथ इजलास मुनाकिद किया। ये इजलास इंतखाबी तैयारियों के हिस्से के तौर पर मुनाकिद किया गया। बाद अज़ां वजीर मौसूफ ने मुकामी रुकन असम्बली संजीव रेड्डी के साथ दावत इफ्तार में भी शिरकत की। नामपल्ली के मजलिस रुकन असम्बली मोहम्मद माजिद हुसैन ने अपने हलके की मुख्तलिफ ईदगाहों में नमाज ईद के इंतजाम का मुआयना किया। इस मौके पर उन्होंने मुसल्लियों की सहूलत के लिए मजलिस की जानिब से पंडाल लगाने का भी वादा किया। उन्होंने मुख्तलिफ मसाजिद और ईदगाहों में इंतजाम की तफसीलात से वाकिफ करवाया। अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह, जैसा आप जानते हैं माह रमज़ान इख्तिताम पे है। इंशाल्लाह एक या दो रोज़ों के बाद ईद होगी। अब उसके बाद ईद उल फितर की तैयारी में मजलिस इत्तेहादुल मुस्लिमीन लगी हुई है और अल्हम्दुलिल्लाह ये अल्लाह का शुक्र है कि नामपल्ली हलके में रेड हिल्स ईदगाह आता है, मिल्ट्री ईदगाह आता है, चाचा नेहरू पार्क में ईद की नमाज पढ़ी जाती है, हॉकी ग्राउंड ईदगाह ग्राउंड में ईद की नमाज होती है, बसलानसर में ईद की नमाज होती है, बिलाल मस्जिद में ईद की नमाज होती है। और ये तमाम ईदगाहों में जो नमाज पढ़ने लोग आएंगे उनकी सहूलत के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से ईदगाह में करीबन 25,600 स्क्वायर फीट का पंडाल और कारपेटिंग की जाएगी। मिल्ट्री ईदगाह चाचा मिल्ट्री ईदगाह में करीबन 28,000 स्क्वायर फीट का पंडाल डाला जाएगा। SCF में 2,000 स्क्वायर फीट के पंडाल का सेंक्शन है और यहाँ पर हम मैटिंग भी कराएंगे इंशाल्लाह ताला। हॉकी ग्राउंड ईदगाह में करीबन 39,600 स्क्वायर फीट का पंडाल मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से डाला जाएगा और तमाम वाइट वॉश भी कराया जाएगा। फसलानसर ईदगाह में करीबन 62,400 स्क्वायर फीट का पंडाल मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से नुमाइंदगी पर डाला जा रहा है। बिलाल मस्जिद में करीबन सैयदनगर में 14,800 स्क्वायर फीट का पंडाल डाला जा रहा है और वाइट वॉश भी कराया जा रहा है। अल्हम्दुलिल्लाह ईद उल फितर की नमाज के लिए और मुसल्लियों के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर नामपल्ली हलके में 1,90,000 स्क्वायर फीट के पंडाल्स डाले जा रहे हैं ताकि जो मुसल्लीन आए उनको धूप से बचाया जाए। पानी का भी इंतजाम किया जाएगा वाटर वर्क्स की जानिब से और जो टोटल अमाउंट सिर्फ ईद की नमाज के लिए और ईद की नमाज के लिए जो लोग आते हैं उनकी सहूलत के लिए जो मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर सेंक्शन हुआ वो 17,35,000 का अमाउंट से ये तमाम पंडाल और सहूलतें फराहम की जाएगी। ये चीज़ को याद रखना ज़रूरी है कि जो भी सहूलतें होती है मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पे होती है। हर ईदगाह को मजलिस इत्तेहादुल मुस्लिमीन के नुमाइंदे जाते हैं, वहाँ के तफसीलात लेते हैं और कोशिश और मेहनत करते हैं कि जो मुसल्लीन या नमाज के लिए आते हैं उनको सहूलत फराहम किया जाए। और हम आपके ज़रिए से गुजारिश करते हैं जब ईद की नमाज हो और अब अल्लाह के बारगाह में दुआ गो हो तो मजलिस इत्तेहादुल मुस्लिमीन के हक़ में भी दुआ करिए। सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की कामयाबी के लिए, अख्तर उल ईमान साहब की कामयाबी के लिए और इम्तियाज़ जलील साहब की कामयाबी के लिए भी दुआ करें। शुक्रिया। अस्सलाम वालेकुम। रेडिंग्स के मजलिसी कारपोरेटर आरएफ रिजवान ने जामा मस्जिद ए बैटरी लाइन में दावत इफ्तार में शिरकत की। उन्होंने इस मौके पर तमाम को ईद की पेशगी मुबारकबाद भी दी। दुर्गम चेरू ब्रिज पर ट्रैफिक में रुकावट पर 1,000 रुपये जुर्माना आयद किया जाएगा। सैबराबाद ट्रैफिक पुलिस ने
ब्रिज पर सेल्फी लेने के दौरान एक गाड़ी की टक्कर से नौजवान की मौत के बाद ये जुर्माना आयद करने का फैसला किया है। दुर्गम चेरू ब्रिज पर कोई सालगिरह की तकरीब मनाने की भी इजाजत नहीं रहेगी। ఈ మధ్యకాలంలో కేబుల్ బ్రిడ్జ్ మీద సాయంత్రం పూట చాలామంది యువకులు యువతులు వచ్చేసి సెల్ఫీస్ కోసం ఫొటోస్ కోసం ఆగిన సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక జరిగిన ఘోర యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కేవలం కేబుల్ బ్రిడ్జ్ మీద ఆగడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది చాలా హెవీ ట్రాఫిక్ మూమెంట్ ఉండేటువంటి ఏరియా కాబట్టి ఇక్కడ వెహికల్స్ ఆపి వీటి ఫొటోస్ కోసం దిగి అనవసరంగా ట్రాఫిక్ ఇబ్బంది పెట్టదని, ఇకపై ఎవరైనా ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది, 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. అక్కడ ఐటీసీ కోయినూరు దగ్గర వెహికల్స్ ఆపి పార్క్ చేసి ఈ ఫుట్పాత్ లో నడుచుకుంటూ వచ్చేసి దీన్ని చూడొచ్చు, కానీ ఈ రోడ్డు పైన ఎట్టి పట్ల ఉండకూడదని, వీటి పైన కూర్చోండి ఫోటో చేయడం నిషేధిస్తున్నాం. బర్త్డే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ చేయడం కూడా నిషేధిస్తున్నాం. ఇక నుంచి ఇక్కడ ఎవరు చేసినా ఖచ్చితంగా చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కీ టోలీ కో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ నే గిరఫ్తార్ కర్ లియా. ఈ సిలసిలే మే తెలా పర్ రామచంద్రపురం కే రహనే వాలే రామకృష్ణ గౌడ్ భూపేందర్ గౌడ్ నామీ నౌజవానో కో హిరాసత్ మే లే లియా గయా. ఉన్కే పాస్ సే భారీ రకమ్ భీ జబ్త్ కర్ లీ గయీ. चेन्नई में डीएमके के साबिक लीडर व सीनियर प्रोड्यूसर जाफर सादिक के मकान की इन्फोर्समेंट डायरेक्टोरेट ने तलाशी ली. 2000 करोड़ रुपए की स्मगलिंग के मामले में जाफर सादिक को नारकोटिक्स कंट्रोल ब्यूरो ने मार्च में गिरफ्तार किया था. डीएमके लीडर जाफर सादिक ने कई फिल्मों को प्रोड्यूस किया है. अमेरिका में गुज़िश्ता माह से लापता हैदराबादी नौजवान की नाश पाई गई. नाचारम से ताल्लुक रखने वाले मोहम्मद अब्दुल अरफात क्लेवलैंड यूनिवर्सिटी से गुज़िश्ता साल मई में आईटी से मास्टर्स की डिग्री करने के लिए अमेरिका पहुंचे थे. न्यूयॉर्क में हिंदुस्तानी कौंसल खाने ने एक्स पर ट्वीट करते हुए कहा कि नौजवान क्लेवलैंड में मुर्दा पाया गया. कौंसल खाने ने इस नौजवान के अरकान खानदान से गहरी ताज़ियत का इजहार किया और कहा कि मुकामी एजेंसियों के साथ वो रबते में हैं ताकि इसकी नाश को हैदराबाद मुंतकिल किया जा सके. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल डॉक्टर मीर जवाद जार खान सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन. बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरापी जैसे शोबजात में इंतहाई कामयाबी के साथ वाजवी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तियाब है. आपकी उम्मीदों के मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.